వెల్కమ్ టు ఐఎస్సి దిస్ ఈజ్ యువర్ బాద్షా ఈ రోజటి మన ఈ సెషన్లో రైట్ మన ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ యొక్క కీని ఇండియన్ హిస్టరీకి రిలేటెడ్గా ఉన్నటువంటి పాయింట్స్ ని మనం చూద్దాం అందులో మన ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బుద్ధిస్ట్ టెక్స్ట్ ద టాక్స్ అబౌట్ ద సిక్స్టీన్ మహాజనపదస్ ఏమని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో మన భారతదేశంలో ఉన్న షోడశ మహాజనపదాలలో అతి ముఖ్యమైనటువంటి షోడశ మహాజన పదాల గురించి మాట్లాడేటటువంటి పుస్తకం ఏది అంటున్నాడు వాట్ హీ ఆస్కింగ్ హీ వాస్ ఆస్కింగ్ దాట్ టైం మహాజనపదర్ైబ్డ్ ఇన్ విచ్ బుక్ అడిగే విధానం ఏంది షోడశ మహాజనపదాలు మొదటిసారిగా ఎందులో ప్రస్తావించబడ్డాయి మరి అబ్జర్వ్ చేస్తే షోడశ మహాజనపదాలు అంటే ఏంటి అనేది తెలుసుకుందాం సార్ షోడ మహాజనపదాలు సార్ షోడశ మహాజనపదాలు ఎన్ని అంటే ఎస్ మన పేరులోనే మనకు ఉంది అండి రైట్ మహాజనపదాలు మహాజనపద మీన్స్ లార్జెస్ట్ రీజియన్స్ అతిపెద్ద రాజ్యాలు అని అర్థం ఏ రాజ్యాలు అతిపెద్ద రాజ్యాలు అని అర్థం గుర్తుంచుకోండి మరి మొత్తం ఎన్ని ఉన్నాయి షోడశ షడ్ మీన్స్ సిక్స్ దశ మీన్స్ టెన్ పదహారు రాజ్యాలు సార్ ఈ పదహారు రాజ్యాల గురించి చెప్పే బుక్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అంగుత్తర నికాయ అంగుత్తర నికాయ సెకండ్ దీర్ఘ నికాయ నెక్స్ట్ మధ్యమ నికాయ మధ్యమ నికాయ ఒకటి అంగుత్తర నికాయ మధ్యమ నికాయ అండ్ తర్వాత వచ్చేసి శ్రౌత సూత్రాస్ శ్రౌత సూత్రాస్ అండ్ ఉపనిషత్స్ ఉపనిషత్స్ అండ్ స్ట్రాబో కామా ఎరిడోటస్ బుక్స్ అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ వన్ శ్రీలంక ఎపిక్స్ దీపవంశం దీపవంశం అండ్ ఎనదర్ వన్ ఈస్ మహావంశం దీస్ ఆల్ బుక్స్ ఆర్ డిస్క్రైబ్డ్ ద షోడశ మహాజనపదాజనపదాలన్నిటి గురించి మాట్లాడేటటువంటి బుక్స్ ఇవి మరి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఫస్ట్ చెప్పినటువంటి బుక్ ఏది అంటే ద బుక్ ఈజ్ అంగుత్తర నికాయ సార్ ఇన్ బుక్స్ ఫస్ట్ టైం విచ్ బుక్ డిస్క్రైబ్ ద షోడశ మహాజనపద క్రింద నీయబడిన వాటిలో ఏ పుస్తకం మొట్టమొదటిసారిగా షోడశ మహాజనపదాల గురించి మాట్లాడింది అంగుత్తర నికాయ సో మనకి అంగుత్తర నికాయ అనేది ప్రధానమైన గ్రంథం మరి నాలాంటి తింగరుడు మళ్ళీ క్వశ్చన్ అడగొచ్చు ఎలా అడగొచ్చు షోడస మహాజనపదాల గురించి మొట్టమొదటిసారిగా చెప్పిన చరిత్రకారుడు ఎవరు విచ్ హిస్టోరియన్ ఫస్ట్ టైం డిస్క్రైబ్డ్ షోడశ మహాజనపద ఆ పర్సన్ పేరు ఏమిటి అంటే రైజ్ డేవిడ్ సన్ రైజ్ డేవిడ్ సన్ రైజ్ డేవిడ్ సన్ గుర్తుంచుకోండి సో ఇప్పుడు మన ఆన్సర్ని మనం అబ్జర్వ్ చేద్దాం రైట్ ఇప్పుడు తెలుసు కదా అంగుత్తర నికాయ దీర్ఘ నికాయ మధ్యమనికాయ శ్రౌత సూత్రాస్ హెరిడోటస్ బుక్స్ దీప వంశము మహావంశము సో ఇప్పుడు చూద్దాం విచ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ బుద్ధిస్ట్ టెక్స్ట్ ద టాక్స్ అబౌట్ ద మహాజనపదాస్ సార్ ఇన్ దిస్ ఆల్ బుక్స్ వాట్ ఆర్ ద బుద్ధిస్ట్ బుక్స్ అంగుత్తర నికాయ ఈజ్ ఏ బుద్ధిస్ట్ బుక్ దీర్ఘ నికాయ ఈజ్ ఏ బుద్ధిస్ట్ బుక్ అండ్ మధ్యమ నికాయ ఆల్సో వి బుద్ధిస్ట్ బుక్స్ శ్రౌత సూత్రాస్ కామ ధర్మ సూత్రాస్ దే ఆర్ ద జైనిజం బుక్స్ జైనిజం బుక్స్ ఉపనిషత్ హిందూయిజం బుక్స్ దీస్ ఆర్ ద హిస్టారికల్ బుక్స్ అండ్ దీస్ ఆర్ ద దీపవంశము మహావంశము జైనిజం సారీ బుద్ధిజం శ్రీలంకన్ బుక్స్ సో ఇప్పుడు మనం ఇందులో బుద్ధిజం బుక్స్లో ఏ బుక్ చూద్దాం ఆప్షన్లలో ఉందో రైట్ అన్నీ కూడా కనిపిస్తాయి మీకు

షోడశ మహాజనపదాస్ షోడశ మహాజనపదాస్ గురించి మాట్లాడిన మొట్టమొదటి పుస్తకం మరి షోడశ మహాజనపదాల్లో దీర్ఘనికాయ దేనికి సంబంధించింది అంటే దట్ మనకి బౌద్ధ మతంలో హోలీ బుక్స్ ఉంటాయి పవిత్రమైన గ్రంథాలు వాటినే త్రిపీఠకాలు అంటారు ఆ త్రిపీఠకాలను ఫస్ట్ పీఠిక స్తుత పీఠిక సెకండ్ వినయ పీఠిక థర్డ్ అభిధమ్మ పీఠిక అభితమ్మ పీఠిక ఇలా మూడు పీఠికలు ఉన్నాయి ఈ మూడు పీఠికల్లో స్థుత పీఠిక ఐదు పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఐదు పార్ట్స్గా డివైడ్ అవుతుంది వాటిని మనం ఏమంటాం నికాయాస్ అంటాం ఆ లో ఫస్ట్ నికాయ అంగుత్తర నికాయ తర్వాత దీర్ఘ నికాయ తర్వాత నికాయ అండ్ ఫోర్త్ వన్ సంయుక్త నికాయ అండ్ ఫిఫ్త్ వన్ ఖుద్దక నికాయ ఈ నికాయ గౌతమ బుద్ధుని యొక్క పూర్వ జన్మల గురించి చెప్తుంది

ఆయన మరణించిన ప్రదేశం అడిగాడు మీ అందరికీ ఆన్సర్ తెలిసిపోయింది ఇలా జస్ట్ మన వాడు పేరు మాత్రమే మార్చాడు మోక్షం పొందిన స్థలం ఏంటి ఆ స్థలం ఏది అంటే పావాపూరి ఎక్కడుందో చూద్దాం హియర్ పావా ఇస్ ద ఆన్సర్ ఓకే మరి జన్మించిన ప్రదేశం అంటే వైశాలి అనే పట్టణంలోని వైశాలి అనే పట్టణంలోని కుందా అనే గ్రామం ఆయన యొక్క జన్మస్థలం మరి యొక్క జన్మస్థలం మన వర్తమాన మహావీరుడు గురించి ఓకే నేను ఎంత చెప్పినా మనకి వర్తమాన మహావీరుడు గురించి గొప్పగా తెలుసు వర్తమాన మహావీరుడి దగ్గర మనకి ఇంకా అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే వర్తమాన మహావీరాకి జ్ఞానోదయం ఎక్కడైంది వర్తమాన మహావీరాకి జ్ఞానోదయం అయినటువంటి ప్రదేశం ఏది అంటాడు ఆ ప్రదేశం ఏంది అంటే రైట్ చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రామం ననా ఆ గ్రామం పేరు ఏంది అంటే జృంబిక అనే గ్రామం వేర్ హీ వాజ్ ఎన్లైటెడ్ హీ వాజ్ ఎన్లైటెడ్ ఇన్ జృంభికా విలేజ్ జృంభికా విలేజ్ లొకేటెడ్ ఎట్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ అది ఏ నది ఒడ్డున ఉంది అంటే రైట్ రుజుపాలికా నది ఒడ్డున ఉంది రుజు పాలికా నది ఒడ్డున ఉంది ఓకే మరి ఆ నెడ్డున ఉన్న ఏ చెట్టు కింద అంటే సాలె వృక్షం కింద మన వర్తమాన మహావీరకి ముప్పైవ ఏటలో దీక్షలో కూర్చుంటే పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే తన నలభై రెండవ ఏటలో మన వర్తమాన మహావీరాకి జ్ఞానోదయం కలిగింది గుర్తుంచుకోండి ఇలాంటి క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ వన్ ఏ సిమిలారిటీ ఇన్ అవేస్తా అంటే హియర్ జెండా జెండా అండ్ ద ఇక మీకు ఆన్సర్ తెలిసిపోయింది జెండా వేస్త ఋగ్వేద ఓకే దేర్ ఇస్ ఎ సిమిలారిటీ ఇన్ జెండా వేస్త అండ్ ఋగ్వేద ఫ్రమ్ విచ్ రిలీజియన్ ద అవెస్తా ఈజ్ రిలేటెడ్ టు ఇండియా ఇరాన్ ఈజిప్ట్ అండ్ ఇజ్రాయల్ అవేస్త జెండా అవెస్తా జెండా అవెస్తా మరియు ఋగ్వేదం సారూప్యత ఉంది ఎస్ బోత్ ఆర్ సిమిలర్ నా మరి అవెస్తా జెండా అవేస్త ఏ ప్రాంతానికి సంబంధించిన గ్రంథం భారతదేశం ఇరాన్ ఇజ్రాయిల్ ఈజిప్ట్ అంటాడు మరి దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ నాన్న అంటే ఇరాన్ పర్షియాకి చెందినటువంటి ప్రసిద్ధమైనటువంటి బుక్ ఏది నాన్న రైట్ జెండా అవేస్తా జెండా అవేస్తా గ్రంథాన్ని రాసింది లేదా చెప్పింది ఎవరుంటే జొరాస్ట్రియర్ జొరాస్ట్రియర్ తన యొక్క మతమైన జొరాస్ట్రియనిజం యొక్క హోలీ బుకే జెండా ఓకే రైట్ నెక్స్ట్ వన్ క్వశ్చన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు దా డ్రైనేజ్ ప్యాటర్న్ ఆఫ్ హరప్పా సైట్స్ హరప్పా నగరాల నీటిపారుదల నమూనాకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి ఫస్ట్ వన్ మోస్ట్ ఆఫ్ ద హౌజెస్ బిగ్ ఆర్ స్మాల్ హ్యాట్

చాలా వరకు పెద్ద లేదా చిన్న ఇళ్ళలో వాటికి స్వంత ప్రాంగణం మరియు స్నానపు గదులు కలిగి ఉన్నాయి గుర్తుంచుకోండి ఏమున్నాయి కలిగి ఉన్నాయి గుర్తుంచుకోండి ఓకేనా రైట్ మరి ఇక్కడే మళ్ళీ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విశేషాలు ఏంటి అంటే కాలువలు లేని ఇంటి నుండి వీధుల్లోకి నీరు ప్రవహించేది పన్వాలి వద్ద వీధులు మరియు కాలువలు అవశేషాలు కనుగొనబడ్డాయి పైన ఇవ్వబడిన ప్రకటనలో ఏది లేదా ఏవి సరివైనవి గుర్తుంచుకోండి మరి ఏవి సరి అయినవి ఏది సరికానివి అనేది చూద్దాం మరి మనకు సరి అయినవి సరికానివి ఏంటి అనేది చూద్దాం దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది చూద్దాం ఏవి సరికానిది అన్నాడు ఓకే సరి అయినవి ఏవి సరికానిది ఏవో చూసుకుందాం మనకు మాత్రం ఆన్సర్ సరికానిది లేదా సరికానివి ఏవి అన్నాడు అయితే చూద్దాం హరప్ప నగరాలు నీటి పారుదల నమూనా అన్నాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ సార్ మన సింధూ నాగరికత యొక్క అత్యంత ప్రధానమైనటువంటి లక్షణమే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ అంటే భూమి అంతర్భాగం నుండి మురుగునీటి కాలువలు నిర్మించి సిటీకి బయట డ్రైనేజ్ని వేసేవారు సో అలా డ్రైనేజ్ని వేయాలంటే మనకి ఏం కావాలి తాలువలు కావాలి గుర్తుంచుకోండి మరి ఇక్కడ క్వశ్చన్స్ ఏమి అడిగారు చాలా వరకు పెద్ద లేదా చిన్న ఇళ్ళలో వాటికి స్వంత ప్రాంగణం మరియు స్నానపు గదులు కలిగి ఉన్నాయి ఎస్ నా మన సింధూ నాగరికతలో ధనవంతుడ ఇళ్ళకి మరియు పేద ప్రజలకి ఇళ్ళకి కామన్ పాయింట్ ఏంటో తెలుసా ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్స్ అండ్ బాత్రూమ్స్ ఉన్నాయి ప్రతి కొంపకి ఒక చెత్త బుట్టి ఉంది ప్రతి కొంపలో కొంప మీన్స్ ఇల్లు ప్రతి ఇంట్లో ఇన్ ఎవ్రీ హోమ్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఎలాంగ్ విత్ ఏ వెల్ ఒక బావితో పాటు ఉంటాయి గుర్తు కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ కాలువలు లేని ఇంటి నుండి వీధుల్లోకి నీరు ప్రవహించేది నేనేమని చెప్పాను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ ఉన్నాయని చెప్పాను మళ్ళా పై నుంచి మోర్లు ఎట్లుంటాయి ఉండయి సో ఈ సెంటెన్స్ అనేది రాంగ్ పన్వాలి వద్ద వీధులు మరియు కాలువల అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి ఎస్ ప్రతి సింధూ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్ ఉంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేన లైన్ లేనటువంటి ఏ ఒక్క నగరం కూడా లేదు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా కరెక్టే సో ఇక్కడ ఎన్ని సెంటెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయి రెండు మరి మనకు అడిగింది ఏంది ప్రకటనలో ఏది సరి కానిది ఏది సరికాదు బి ఒకటే సరికాదు ఎక్కడ ఉంది ఏ అండ్ బి ఇది ఆన్సర్ కాదు ఓన్లీ బి హియర్ ద ఆప్షన్ టూ ఈజ్ అవర్ ఆన్సర్

మ్యాటర్ ఏంటి అనేది చూద్దాం సార్ రజుకా సార్ రజుకా అనేవారు ఎవరు అంటే మౌరియన్ డైనాసిటీలో జుడిషియల్ ఆఫీసర్ మరి జుడిషియల్ ఆఫీసర్ నుండి చూద్దాం గూఢాచార్య కాదు రాజ్య ఖజానా ప్రధాన కూడా కాదు న్యాయ నిర్వహణ చేసే అధికారి సో రజుకా అనేవాడు మనకి నానా అంటే న్యాయ నిర్వహణ చేసేవారు కాబట్టి ఏ త్రీ నెక్స్ట్ ప్రతివేదిక ప్రతివేదిక అంటే ఏందిన అంటే స్పై ఏజెంట్స్ ఓకే వీళ్ళనే స్పాస్ అని కూడా అంటారు ప్రతివేదిక వీళ్ళని ఏమంటారు స్పాస్ అంటారు లేదా సత్రిన్ అని కూడా అంటారు పులిసాని అనే బాడీ గార్డ్స్ కూడా ఉంటారు పులిసాని అని కూడా పిలవచ్చు వారి యొక్క కేడర్స్ ని బట్టి వాళ్ళకి ఈ పేర్లు ఉంటాయి ప్రతివేదిక అంటే గుడచరి సో వన్ ఓకే సన్నిధాత సన్నిధాత అంటే రైటర్ ఖజానా యొక్క సంరక్షకుడు ట్రెజరర్ ఎస్ ఖజానా యొక్క సంరక్షకుడు ఎక్కడుంది రాజ్య ఖజానా ప్రధాన సంరక్షకుడు ఓకే సమహార్త రెవెన్యూ వసూలు చేసే అధికారి ఫోర్త్ వన్ సో త్రీ వన్ టూ ఫోర్ ఎక్కడ ఉంది త్రీ వన్ ఉండాలి వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది సో ఆప్షన్ త్రీ వన్ టూ ఫోర్ త్రీ వన్ టూ ఫోర్ సో అవర్ ఆన్సర్ ఇస్ ఫోర్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే రైట్ నన్న ఇంకా ద్వారా పాలక అంటారు గేట్ కీపర్ ఇలాంటి ఆఫీసర్స్ చాలా మంది ఉంటారు పీరియడ్ లో నెక్స్ట్ గ్రీక్ అంబాసిడర్ హీలియోడోరస్ సెటప్ ఏ పిల్లర్ ఫర్ హానర్ ఆఫ్ వాసుదేవ ఇన్ బిచ్ సిటీ గ్రీకు రాయబారి హీలియోడోరస్ వాసుదేవుని గౌరవార్థం ఒక స్థూపాన్ని డాష్ లో ఏర్పాటు చేశాడు దట్ వన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ వైట్ విదిషా సిటీ బేస్ నగర్ అంటారు దాన్ని బేస్ నగర్ ఎనదర్ నేమ్ ఈజ్ విదిషా సిటీ దట్ ఈస్ కాల్డ్ యాజ్ బేస్ నగర్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ బేస్ నగర్ స్తంభ శాసనం అంటారు ఏమైంది హిలియోడోరస్ బిల్సా ఓకే ఒక స్టోరీ వినండి గ్రీక్ రాయబారి హిలియోడోరస్ బిల్సా ఉన్నాడు కదా సిరియా అనే రాజ్యం ఉంటుంది ఆ సిరియా రాజ్యానికి రాజు ఆంటీ యాల్కిడాస్ అంటను గ్రీక్ దేశంలోని సిరియా ప్రాంతానికి రాజు ఆంటీ యాల్కిడాస్ ఇతడు తన రాయబారిగా ఎవరిని పంపించాడు అంటే హీలియోడోరస్ బిల్సా హీలియో డోరస్ బిల్సా అనే పర్సన్ని పంపించాడు మరి హీలియోడోరస్ బిల్సా వచ్చి ఏం చేశాడు విదిష నగరాన్ని విజిట్ చేశాడు అప్పుడు విదిష నగరాన్ని పరిపాలించే రాజు ఇండో గ్రీక్ రాజులలో లాస్ట్ వన్ గుర్తుంచుకోవాలి ఎవరున్నానా అంటే మనకి ఇండో గ్రీక్ రాజు ఆంటీ ఆల్కిడాస్ యొక్క మన బిల్సా డైనాసిటీలో వన్ ఆఫ్ ద లాస్ట్ రూలర్ భాగభద్ర ఏ భద్ర భాగభద్ర మన విదేశాన్ని రూల్ చేస్తున్న ఇండో గ్రీక్ సారీ మన షుంగా డైనాసిటీ లాస్ట్ రూలర్ ఎవరు భాగభద్రుడు ఈ భాగభద్రుడి దగ్గరకు వస్తాడు రవి వచ్చినప్పుడు అక్కడ మన షుంగా మన వాళ్ళు ఏం చేశారు విష్ణుమూర్తిని కీర్తిస్తూ టెంపుల్ కట్టారు ఆ టెంపుల్లో గరుడ ధ్వజ స్తంభం లేదు అది గమనించినటువంటి ఇలియోడోరస్ బిల్సా అరేబై నేనే ఆ గరుడ ధ్వజ స్తంభం కట్టడానికి మనీ మరియు ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చిన ధన సహాయంతో అక్కడ అద్భుతంగా ఒక పిల్లర్ని కట్టడం జరిగింది ఆ పిల్లరే బేస్ నగర్ పిల్లర్ అయిపోయింది ఆ బేస్నగర్ పిల్లర్ విదిశలో ఉన్న దేవుడికి కట్టారు లేదా బేస్ నగర్లోని మన విష్ణు భగవానుడు వాసుదేవుడి కోసం కట్టడం జరిగింది అందుకే దాన్ని బేస్నగర్ పిల్లర్ అంటారు గుర్తుంచుకోండి దాన్ని మనం బేస్నగర్ స్తంభ శాసనం అంటారు ఇది ఎక్కడుంది విదిశలో ఉంది సో ఆప్షన్ టూ ఇస్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ ఐడెంటిఫై ద రైట్ థింగ్స్ అబౌట్ నలందా యూనివర్సిటీ క్రింద నీయబడిన వాటిలో నలందా విశ్వవిద్యాలయం గురించి సరైన వాటిని గుర్తించండి ఓకే రైట్ ఆ దీనిని ఏర్పాటు చేసింది కుమారగుప్తా ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై కుమారగుప్తా దీని యొక్క మొదటి ఉపకులపతి అతిశ దీపాంకరుడు అండ్ ఇట్స్ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ వాజ్ అతిశ దీపాంకర దీనిని సందర్శించిన చైనా యాత్రికుడు ద ఫాహియాన్ ఏ చైనీస్ ట్రావెలర్ హూ విజిటెడ్ ద నలందా యూనివర్సిటీ ఇందులో మనకు కరెక్ట్ సెంటెన్సెస్ ఎన్ని ఉన్నాయి అన్నాడు దీన్ని యొక్క కరెక్ట్ సెంటెన్సెస్ ఏంది ఏందిననా అంటే రైట్ జాగ్రత్తగా వినాలి రైట్ ఏంది ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ద గుప్తా ఏ గుప్తా గుప్తా ఓకే మరి దీని యొక్క మొదటి ఉప కులపతి అతిశ దీపాంకరుడు అన్నాడు ఇజ్ ఇట్ ఏ కరెక్ట్ ననా ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్ గుర్తుంచుకోండి ఎందుకు రాంగ్ మాట్లాడదాం దీన్ని సందర్శించిన చైనా యాత్రికుడు ఫాహియాన్ ఫాహియాన్ కూడా దీన్ని సందర్శించలేడు గుర్తుంచుకోవాలి సార్ హౌ సార్ వై సార్ అనే దానికి ఆన్సర్స్ నేను చెప్తాను కుమారగుప్తా గుప్తా అనగానే మనకు రెండు పాయింట్స్ గుర్తుకు రావాలి ఏంటి కుమారగుప్తా ఈజ్ పీరియడ్ విచ్ యూనివర్సిటీ కన్స్ట్రక్టెడ్ ఓయూ కన్స్ట్రక్టెడ్ ఓయూ అది ఓయూ అంటున్నాను ఓయూ అంటే ప్రజెంట్ అన్న ఏది నలందా యూనివర్సిటీ కన్స్ట్రక్టెడ్ ఏ లందా యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ కన్స్ట్రక్టెడ్ ఓకే సార్ అక్కడ బెంగాల్ని బీహార్ని కాంకర్ చేసిన తర్వాత అక్కడ బీహార్లో నలందా యూనివర్సిటీకి ఫౌండేషన్ వేయడం జరిగింది ఇట్స్ ఏ ఫిక్స్ మన కంచికి చెందినటువంటి వ్యక్తి అక్కడ ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గా పనిచేయడం జరిగింది ఇది కరెక్టే ఓకే కానీ అతిశ దీపాంకరుడు మాత్రం కాదు గుర్తుంచుకోవాలి ఓకే రైట్ నెక్స్ట్ మరి ఈ కుమారగుప్త అనగానే మనకు గుర్తుకు రావాల్సినటువంటి ఇంకో పంచాయత్ ఏంటి అంటే చాలా ప్రసిద్ధమైనది ఏంది కుమారగుప్త మయూర వాహనుడైన మయూర వాహనుడు అయినా మయూర వాహనుడు అయినా కార్తికేయుని బొమ్మగల నాణ్యాలను బొమ్మగల నాణ్యాలను విడుదల చేస్తాడు అంతేకాకుండా కుమారస్వామి కుమారస్వామి ఏమయ్యాడు కార్తికేయ స్వామి అన్నా కుమారస్వామి అన్న ఒకటే కుమారస్వామి మయూర వాహనుడైన కార్తికేయుని బొమ్మగల నాణ్యాలు అంటే కుమారస్వామి నెమలి పైన స్వారీ చేస్తున్నట్టు నాణ్యాడు విడుదల చేశాడు మరి కుమారగుప్త దేని మీద విహరిస్తున్నట్టున్న కుమారగుప్తాస్ ర్యాలీ దేని మీద ఏనుగుపై స్వారీ చేస్తున్నాడు ఏనుగుపై కుమారగుప్తుడు స్వారీ చేస్తున్నటువంటి నాణ్యాలను ముద్రించినటువంటి వ్యక్తి ఎవరు మనవాడు మరి పాహియాన్ దీన్ని సందర్శించాడంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకు ఇంపాసిబుల్ అంటే పాహియాన్ విజిట్ చేసింది ఇండియాని చంద్రగుప్తా టూ యొక్క పీరియడ్లో అలా వచ్చి ఇండియాలో ఉన్నాడు మరి చంద్రగుప్తా టూ పీరియడ్ తర్వాత అధికారంలోకి వచ్చింది కుమారగుప్తా కానీ ఇక్కడ ఎలా సందర్శిస్తాడు అతడు ఫాహియాన్ సందర్శించలేడు కాబట్టి ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ పాహియాన్ అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి ఆయన ఒక బుక్ రాశాడు ఆ బుక్ కే పేరుంది పాడాష్ డాష్ క్షి అంటారు దీన్ని కువో డాష్ క్షి అని కూడా అంటారు పూ డాష్ డాష్ అని కూడా అంటారు పు పువో కి అనే పేరుతో కూడా పిలుస్తాం షీ అనే పేరుతో కూడా పిలుస్తాం దాన్ని ఇంగ్లీష్లో ద రికార్డ్ ఆఫ్ బుద్ధిస్ట్ కింగ్డమ్ బౌద్ధ రాజ్యాల చరిత్ర అనే పేరుతో పిలుస్తాం సో ఓన్లీ ఏ ఇస్ ద కరెక్ట్ వేర్ ఇస్ ద ద వన్ కరెక్ట్ ఆన్సర్ గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విచ్ రెఫరెన్స్ టు ఏన్షియంట్ సిటీ ఆఫ్ కనోజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ పురాతన నగరం కనోజ్ సంబంధించి క్రింది ప్రకటనలో ఏది ఏవి సరైనవి ఫస్ట్ వన్ ఇట్ వాస్ వెల్ fortified in the 7th century as it was situated on the uh, elevated area of the ganga yamuna doab it's a strat strategic location allowed the movement of soldiers through both land and water routes and it contains a huge amount of iron ore which was used for making arms Puratan nagaram Tanoj ki క్రింది పకడనలో ఎన్ని సరైనవి ఏడవ శతాబ్దంలో గంగా యమున దోయబ్ యొక్క ఎత్తైన ప్రాంతంలో ఉన్నందున ఇది బాగా బలపడింది ఎస్ గంగా రివర్ ఉంది యమున రివర్ ఉంది దానికి ఎత్తుగా ఉంది కాబట్టి ఇది బాగా డెవలప్ అయింది ఇస్ ఇట్ కరెక్ట్ దీనిని వ్యూహాత్మక ప్రదేశం భూమి మరియు నీటి మార్గాల ద్వారా సైనికుల కదలని అనుమతించింది సార్ జాగ్రఫికల్గా గా ఇది డిఫరెంట్ గా ఉండడం మూలంగా గంగా యమున రివర్స్ కూడా ఫ్లో అవుతూ ఉండడం మూలంగా నావిగేషన్ కి ల్యాండ్ కి ఇది అనుకూలంగా ఉంది ఓకే ఇది ఆయుధాల తయారీకి ఉపయోగించే భారీ మొత్తంలో ఇనుప ఇందు కలిగింది నో ఇట్స్ డోంట్ హ్యావ్ దట్ మచ్ విచ్ వన్ ఈజ్ హ్యావ్ బీహార్ థోడశ మహాజన పదాల్లో మగధ రాజ్యం యొక్క రైజింగ్ కి ఫేమస్ రైట్ ఐరన్ వూర్ అనేది ఎక్కువగా ఉండడం కానీ ఇక్కడ లేదు గుర్తుంచుకో సో ఏ అండ్ ఇస్ కరెక్ట్ దెన్ ద వన్ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ యూనివర్సిటీస్ లైక్ అండ్ నలందాశిలాష్ లక్నౌ టీన్ నార్త్ బీహార్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ క్రింద వాట్లలో బ్తిఆర్ కిల్జీకి సంబంధించిన ప్రకటనలను పరిశీలించండి అందులో సరైనది ఏదో చూడండి అన్నాడు మరి చూద్దాం ఫస్ట్ వన్ అతను నలందా మరియు నలంద మరియు విక్రమశిల వంటి యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేశాడు ఇజ్ ఇట్ కరెక్ట్ ఎస్ బక్తియార్ ఖిల్జీ మహమ్మద్ గోరీ యొక్క సేనాధిపతి అతడు ఏం చేశాడు అంటే యూనివర్సిటీస్ని వేసేయడం లేపేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులవై ఆడు మూడు యూనివర్సిటీలను ప్రధానంగా లేపేస్తాడు ఒకటి నలందా యూనివర్సిటీ విక్రమశిల యూనివర్సిటీ అండ్ ఉద్దండపుర బీహార్లోనే ఉంటాయి ఉద్దండపుర యూనివర్సిటీలను గుర్తుంచుకోండి నా ఇతడు నలందా యూనివర్సిటీని బర్న్ చేస్తే మూడు నెలల పాటు యూనివర్సిటీ కాలుతూనే ఉందంట అంటే ఏ రేంజ్లో పుస్తకాలు కాలిపోయి ఉంటాయో మన ఊహరికి కూడా అందలేనిది గుర్తుంచుకోవాలి నా అభిప్రాయం ప్రకారం అయితే చరిత్ర తెలిసిన వ్యక్తిగా నేనైతే ఏమని భావిస్తానంటే ఆ నలంద యూనివర్సిటీ ఒకవేళ ఎగ్జిస్టెన్స్లో ఉండి ఉంటే ఆ పుస్తకాలు మనకి ఇప్పటికీ అందుబాటులో ఉంటే మన ఇండియా ఇప్పుడున్న స్థాయి కన్నా ఎన్నో రెట్లు గొప్పగా ఉండేదని అనిపిస్తుంది నాకు అంత గొప్ప నాలెడ్జ్కి సంబంధించిన లిటరీ బుక్స్ అనేవి అన్నీ కూడా మొత్తం ఖాళీ బూడిదైపోయినారా భావి ఈ గుట్టంగాడి మూలంగానే ఈ గుట్టంగాడి దొరికితే బాంబు లగాదింగేవాడికి ఓకే రైట్ నెక్స్ట్ వన్ అతను ఉత్తర బీహార్లోని తన రాజధానిని లక్నౌ స్థాపించాడు సార్ అతని యొక్క రాజధాని ఏంది అంటే నాన్న ఇతని యొక్క రాజధాని నగరం ఏది అంటే ఢాకా ఏకా ఢాకా ఢాకా తర్వాత అతడు ఆక్యుపై చేసుకుంది లక్నౌటీ అనే ఏరియా లక్నౌటీ అనే ఏరియా ఒకప్పుడు మన ఢాకా యొక్క పాత పేరే దేవ్ కోడ్ దేవ్ కోట్ ఈ దేవ్ కోట్ ఇప్పుడు ప్రజెంట్ ఢాకాగా పిలవబడుతుంది అతడి యొక్క క్యాపిటల్ సిటీ ఆక దేవ్ కోట్ గుర్తుంచుకోండి నాట్ లక్నౌటి లక్నౌటిలో తన అధికారాన్ని విస్తరింపజేశాడు అక్కడ ఉన్నటువంటి బీహార్ రాజులను ఓడించేసి రైట్ అక్కడ రాజ్యాన్ని ఎక్ ఎక్స్పాండ్ చేయడం జరిగింది మీరు అనుకుంటారేమో లక్నౌ ఉత్తరప్రదేశ్ని అనుకుంటున్నారేమో కాదు ఇది నార్త్ బీహార్లో ఉన్నటువంటి ఒక ఏరియా గుర్తుంచుకోవాలి ఓకే సో ఓన్లీ ఏ ఈజ్ అవర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్ గుర్తుంచుకోండి ఓకే రైట్ నెక్స్ట్ వన్ వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద రిఫ్యూజల్ ఆఫ్ రిక్వెస్ట్ జలాలుద్దీన్ మంగబార్నీ ఫర్ అజుల్యం బై ఇల్తు ఆశ్రయం కోసం జలాలుద్దీన్ మంగబార్నీ చేసిన అభ్యర్థనను ఇల్తు తిరస్కరించడం వెనక ప్రధాన కారణం ఏంటి ఒకటి అతను ఇంతకు ముందు ను యుద్ధంలో ఓడించడం ఇల్తు తన సుల్తానేట్ యొక్క ఏకీకరణలో బిజీగా ఉండడం అతన్ని మంగోల్ పలుగుడు చెంగిస్ ఖాన్ వెంబడించాడు రైట్ ఆప్షన్ ఫోర్త్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి దెన్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఈజ్ హీ ద చేంగిస్ ఖాన్ ఎవరు అతన్ని చేజ్ చేస్తున్నారు చెంగిస్ ఖాన్ సార్ అతను ఇంతకుముందు ఇల్టుత్ మిష్ని యుద్ధంలో ఓడించాడంటే వాడికి వీడికి సంబంధమే లేదు ఇల్టుత్ తన సుల్తానేట్ యొక్క ఏకీకరణలో బిజీగా ఉన్నాడంటే ఉన్నాడు బట్ ఎవరైనా ఆశ్రయం కోరినప్పుడు హెల్ప్ చేసే అంత బిజీ అయితే లేడరు అభయ్ మరి అది కూడా రీజన్ కాదు పర్ఫెక్ట్ రీజన్ ఏంటంటే మంగోల్ లీడర్ చెంగిస్ ఖాన్ ఈజ్ చేజింగ్ ద జలాలుద్దీన్ మంగభర్ని నన్న చెంగిస్ ఖాన్ ఎలాంటి వాడు అంటే ప్రపంచంలోనే తొలి నరూప రాక్షసుడిగా గుర్తించబడే వ్యక్తి చెంగిస్ ఖాన్ ఆ చెంగిస్ ఖాన్ యొక్క దండయాత్ర ఎలా ఉంటుందంటే వాడు ఏదైనా రాజ్యంపై దండయాత్ర చేస్తే ఆ రాజ్యం మొత్తం జనక్ జనక్ పాయల్బాజ్ అయిపోతుంది మొత్తం రాజ్యాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు బికాస్ చెంగిస్ ఖాన్ ఈజ్ ఏ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద ఫస్ట్ మ్యాన్ ఈటర్ అంత దుర్మార్గుడు రాబాయ్ ఎవడుస్కా నరరూప రాక్షసుడు అందుకే వాడికి ఎనిమీకి హెల్ప్ చేస్తే నా రాజ్యం అంతా మోయే మోయే అవుతుందంటే అరే మంగవారిని తు చలియారే రే భయ్ నువ్వు ఉండాల్సిన అవసరం లేదు రాబాయ్ అని చెప్పి ఓకే వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద జైన్ సెయింట్ విత్ హోమ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ హెల్డ్ డిస్కషన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తో మన ఆ చర్చలు జరిపిన జైన సన్యాసి పేరు జినప్రభ సూరి జిన సూరి ఓకే హేమచంద్ర కూడా జైన ఈయన రాసిన గ్రంథము పరిశిష్ట పర్వం కానీ ఈయన చంద్రగుప్త మౌర్య పీరియడ్ లో ఉంటాడు కాబట్టి ఇది అవసరం లేదు జిన సేన సూరి అనేవాడు లేరు రిషభదేవ లేడు సో జిన ప్రభ సూరిస్ ద ఆన్సర్ నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద శ్రీకృష్ణ దేవరాయ రైట్ డ్యూరింగ్ ద రెయిన్ ద ల్యాండ్ బిట్వీన్ ద తుగ్ల తుంగభద్ర అండ్ కృష్ణా రివర్స్ ద రాయచూర్ వ్రోట్ బుక్ ఇన్ లాంగ్వేజ్ సక్సెస్డ్ హిజ్ ఫాదర్ ద కింగ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ గివెన్ ఇన్కరెక్ట్ సో ఈ కరెక్ట్ కాదు నా ఇన్కరెక్ట్ గుర్తుంచుకోవాలి ఓకే పైన ఇచ్చిన వాక్యాల్లో సరికాని వాక్యం ఏది అతని హయాంలో తుంగభద్ర మరియు కృష్ణానదుల మధ్య భూమిని స్వాధీనం చేసుకున్నాడు ఇది కరెక్టే నెక్స్ట్ ఇతను అముక్త మాల్యద గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు ఇది కరెక్టే ఓకే రైట్ నెక్స్ట్ అతను తన తండ్రి తర్వాత విజయనగర రాజ్యానికి రాజయ్యాడు ఇది కూడా కరెక్టే అందరు కూడా ఇవి కరెక్టే కదా మూడు కూడా కరెక్టే కదా యాడుంది ఆప్షన్ అని చూస్తారా బాయ్ అబ్బా మూడు ఆప్షన్ కూడా ఉంది ఈ మూడు కూడా కరెక్టే అనుకుని మనల్ని ఏం చేస్తారు ఎస్ ఆన్సర్ నాలుగు కే పెడతారు చదువుకొని పోతారు ఏమని పోతారు వీర నరసింహరాయ తర్వాత మనడు సింహాసనానికి అధిష్ఠించాడు సో అది వాళ్ళు నా అనుకుంటారు నో నో తులువ వంశానికి ఇలా ఆన్సర్ మనం పర్ఫెక్ట్ గా చూస్తేనన్నా తులువ వంశం యొక్క పంచాయతీ చూస్తే మీకు ఈ మూడు కూడా కరెక్ట్ అనిపించి ఉంటాయి కానీ నేను కీ ఇచ్చేసరికి మీరు మోయే మోయే అవుతారు ఓన్లీ ఏది తప్పుగా జతపరచబడి ఉన్నాయి అంటే చూద్దాం ఏది తప్పుగా ఉందంటే ఫస్ట్ అతని హయాంలో తుంగభద్ర కృష్ణానదుల మధ్య ప్రాంతాన్ని ఎస్ ఈయన ఆక్యుపై చేసుకున్నాడు ఫిఫ్టీన్ ట్వంటీలో ఆక్యుపై చేసుకున్నాడు శ్రీకృష్ణదేవరాయ రాయచూర్ రాయచూర్ అబ్ అనే ప్రాంతాన్ని బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షాను డిఫీట్ చేసి అది ఓకే కరెక్ట్ ఇతను శ్రీకృష్ణదేవరాయ దేవరాయ అముక్తమాలి దగ్గర ఉందని సంస్కృతంలో రచించాడు నో దట్ వన్ ఈజ్ రిటన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అముక్తమా లేదా శ్రీకృష్ణదేవరాయడు రాశాడని తెలుసు అందరూ అది సంస్కృతమో లేదా కన్నడమో అనుకుంటారు నో అది తెలుగులో రాయడం జరిగింది ఓకే అతను తన తండ్రి తర్వాత విజయనగర రాజ్యానికి రాజయ్యాడు ఆయన తండ్రి తర్వాత కాదు నాన్న ఆ రాజ్యానికి ఉన్నటువంటి వేరే రాజులు తులువ వంశానికి చెందినటువంటి వీర నరసింహరాయను డిఫీట్ చేసి మరి వీర నరసింహరాయ నుండి వారసత్వం కింద ఏం తీసుకున్నాడు రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయ సో ఇది కూడా తప్పు రావయ్ ఇది కూడా తప్పు సో ఓన్లీ ఏ ఈస్ కరెక్ట్ సో విచ్ ఆర్ ద ఇన్ ఇన్ కరెక్ట్ కరెక్ట్ బి సో అవర్ ఆన్సర్ ఈస్ త్రీ నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఔరంగాజే ఔరంగాజేబ్ యొక్క కంటెక్స్ లో కరెక్ట్ గా ఉన్నది ఏంది ఔరంగాజేబ్ ఇతర మతాల ప్రజలపై ఉదారవాద విధానాలను అనుసరించాడు మధురలోని ఝాట్లు మరియు సిక్కిలు అతనిపై తిరుగుబాటు చేశారు అతను చిట్టాగాంగ్ నుండి ఇంగ్లీష్ను తరిమి కొట్టడానికి ఒక సాహస యాత్రకు నాయకత్వం వహించినప్పుడు అతను బ్రిటిష్ దళాల చేత ఓడిపోయాడు పైవేవీ కాదు మరి నైంటీ సిక్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన అంటే మధురలోని ఝాట్లు మరియు సిక్కులు అతనిపై తిరుగుబాటు చేశారు అతను ఇతర మతాల ప్రజలపై ఉదారవాద విధానాలను అనుసరించాడు నో హీ వాజ్ ఏ అన్సెక్యులర్ రూలర్ సెక్యులర్ రూలర్ అంటే ఇన్ ఇతర మతాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇప్పుడు నేను ముస్లిం రైట్ నేను హిందూ మతం మరియు క్రిస్టియన్ మతం సిక్ మతం జైన బౌద్ధ మతాలకు కూడా సేమ్ ప్రియారిటీ ఇస్తే నేనేమవుతాను సెక్యులర్ రూలర్ ఇవ్వకపోతే అన్సెక్యులర్ రూలర్ మనోడు కూడా అన్సెక్యులర్ రూలర్ రూలర్ అతడు తన యొక్క రాజ్యాన్ని షరియాకి అనుగుణంగా రూల్ చేశాడు గుర్తుంచుకోండి సో ది స్టేట్మెంట్ ఈజ్ ఎ రాంగ్ రైట్ ఇన్ హిస్ పీరియడ్ ఝాట్స్ అండ్ సిక్ బిట్వీన్ ద క్లాసెస్ ఆర్ స్టార్టెడ్ అన్నా ఎలాంగ్ విత్ ద ఔరంగజేబ్ ఔరంగాజేబ్ కాలంలో ఝాట్స్ ఉన్నారు కదా ఈ ఝాట్లు అక్బర్ యొక్క సికింద్రా సమాధిని అక్బర్ యొక్క సమాధి సికింద్రా నగరంలో ఉంటుంది దోచుకుంటారు దాంతో ఝాట్ల పైన కక్ష గట్టి వాళ్ళ పైన తిరుగుబాటు చేస్తారు సూరజ్ మిల్లు చొరమాన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు మరి సిక్కులు ఎందుకు ఔరంగాజేబు యొక్క కొడుకు అక్బర్ టూ ఏం చేస్తాడు అంటే రైట్ వాళ్ళ నాన్న ఔరంగాజేబ్ పైన తిరుగుబాటు చేస్తాడు అప్పుడు ఔరంగాబాద్ జేబుకి ఎగనెస్ట్గా అక్బర్కు సహాయం చేసింది సిక్కుల తొమ్మిదవ గురు గురు తేజ్ బహదూర్ సో మనల్ని కూడా మనడు హ్యాంగ్ చేస్తాడు అలా హ్యాంగ్ చేయడం చేత సిక్కుల యొక్క పదవ గురువు గురు గోవింద్ సింగ్ వీళ్ళతో యుద్ధానికి దిగడం జరుగుతుంది గుర్తుంచుకోండి ఓకే సో ఓన్లీ ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ క్వశ్చన్ హూ వాజ్ ద చోలా కింగ్ హూ ఇన్వేడెడ్ ద నార్త్ సింహలం శ్రీలంకను దోచుకున్నటువంటి శ్రీలంకను జయించినటువంటి ఉత్తర చక్రవర్తి ఉత్తర సింహలాన్ని దోచుకున్న చోళ చక్రవర్తి ఎవరు అంటే రాజరాజ చోళా వన్ ఎక్కడున్నాడు ఎస్ మొత్తం సింహలాన్ని కాంకర్ చేసింది రాజేంద్ర చోళా వన్ గుర్తుంచుకోవాలి ఉత్తర దక్షిణ సింహలాలని అంటే సింహల అంటే శ్రీలంకని జయించింది ఎవరు అంటే రాజరాజా చోలావన్ మొత్తం ఉత్తర దక్షిణం అయితే రాజేంద్ర చోళావన్ రాజేంద్ర చోళావణ్ణి గంగైకొండ చోలాపురం అంటారు కావేరి నది వరకు దండయాత్రలు చేసి విజయ యాత్రలు తర్వాత బీహార్ వరకు వెళ్ళి విజయ యాత్రలు సాధించినందుకు గంగైకొండ చోలాపురం మరి కావేరి నది నుంచి గంగా నది వరకు విస్తరింపజేసాడు గుర్తుంచుకోండి రాజరాజా చోలావన్ ఎస్ అద్భుతమైనటువంటి గొప్ప చక్రవర్తి మరి ఈ చక్రవర్తే బృహదీశ్వర దేవాలయం నిర్మిస్తాడు మనకి తంజావూరులో గుర్తుంచుకోండి

नामदेव पोमे एक गुलरखा यानी ऑटोबायोग्राफी गुत्ताखा गुर्तुंच మరి అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే మన గుర్తుకు రావాల్సిందే హిస్ పీరియడ్ కోర్ట్ పోయట్ అమీర్ కుస్రో మరి ఆయన తీసుకొచ్చిన ఆర్మీ రిఫార్మ్స్ వాట్ ఆర్ ద ఆర్మీ రిఫార్మ్స్ चेहरा खुलिया दाख एंड ఆయన తీసుకొచ్చిన మార్కెట్ రిఫార్మ్ ఏ సరాయే ఆదిల్ మార్కెట్ ఓకే అక్బర్ ఏ కమిక్ దల్ సో అక్బర్ పీరియడ్ లో రెవెన్యూ సిస్టం దసాలా బందోబస్ట్ జబ్త్ సిస్టం अदे अकबर पीरियड आर्मी सिस्टम इज मनसबदार अकबर पीरियड रिलीजन 1582 दीन ए इलाही इट्स अनदर नेम इज तौहीद ए इलाही अकबर बायोग्राफी आइनी ए अकबरी आर अकबर नामा आर तकमील ए अकबरी ब्रिटेन बाय द हुमनाना राइट अबुल फजल ओके शाहजहां ग्रेटेस्ट पर्सन हिज पीरियड इज कंसीडर एज द गोल्डन एरा फॉर कंस्ट्रक्शंस इन द कंस्ट्रक्शन दिल्ली लो जामा मस्जिद एरर आगरा लो

ఔరంగజేబ్ బై ద బీజాపూర్ అహ్మద్ నగర్ సుల్తాన్స్ నాట్ ద గోల్కొండ సుల్తాన్స్ ఓకే ఖాన్ మరాఠా భూభాగాన్ని దోచుకున్నాడు దోచుకోలే మరి శివాజీని ఖాందేశ్ లో ఆశ్రయం పొందమని బలవంతం చేశాడు నో సో ఇవి మూడు రెండు కూడా కాదు ఓన్లీ వన్ వాట్ ఈస్ దట్ ఫస్ట్ వన్ సో అవర్ ఆన్సర్ ఇస్ వన్ నెక్స్ట్ హూ వాస్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఎంప్లాయ్ హూ అటెండెడ్ ద కరోనేషన్ ఆఫ్ శివాజీ శివాజీ అటెండ్ అయిన బ్రిటిష్ ఆఫీసర్ ఎవరు అంటే జార్జ్ ఆక్సిన్ డాన్ విలియం జోన్సా నో హీ వాస్ ద ఫాదర్ ఆఫ్ ఇండాలజీ ఈయననే పద్దెనిమిది వందల తొమ్మిదిలో అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశాడు హెన్రీ ఆక్సిన్డాన్ హీఈస్ ద కరెక్టర్ రాబర్ట్ క్లైవ్ యస్ హీ వాస్ ద ఆర్మీ కమాండర్ ఆఫ్ బ్రిటిషెస్ బికాస్ ఆఫ్ హిమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పాండెడ్ ఇన్ ఇండియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విస్తరించడానికి ప్రధాన కారకుడు రాబర్ట్ క్లైవ్ ఇతడికి ఏ రెండు ప్రధాన యుద్ధాలతో సంబంధం ఉంటుంది కర్ణాటక యుద్ధం టూతో సంబంధం ఉంటుంది తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అతని యొక్క సేనాధిపతి బ్యాటిల్ ఆఫ్ బక్సాల్లో కీలక పాత్ర పోషిస్తారు రాబర్ట్ క్లైవ్ ఏమని పిలుస్తారు అంటే భూమి నుంచి దిగి వచ్చిన సేనాధిపతి అంటారు విలియం పిట్ సర్ థామస్ రో ఇతడి పదహారు వందల పదహైదులో జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి బ్రిటిష్ వారు సూరత్లో ఫ్యాక్టరీ కట్టుకోవడానికి పర్మిషన్ పొందాడు రైట్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ కరెక్ట్ కరెక్ట్లీ అండ్ చూస్ ద కరెక్ట్ కోడ్స్ ఓకే క్రింది జాపితాలను సరిగ్గా సరిపోల్చండి మరియు సరైన కోడ్ని ఎంచుకోండి ఓకే మరి క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు సింధియా గైక్వాడ్ హోక్లర్ బోన్స్లే ఇచ్చేశాడు జాబితాలు ఓకే రైట్ ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిందంటే శివాజీ యొక్క డెత్ తర్వాత మరాఠా రాజ్యం కొన్ని భాగాలుగా విడిపోయింది ఏ ఏ ఏరియాలో ఏ ఏ వంశస్థులు రాజ్యాన్ని ఏర్పాటు చేశారో ఇక్కడ పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఓకే మరి ఈ మరాఠా రాజ్యం ఐదు భాగాలుగా విభజించబడుతుంది ఆ ఐదు భాగాలు ఏందిన అంటే ఒకటి ఐదు వంశాల పేర్లతో డివైడ్ అయి ఉంటుంది అందులో ఒక వంశం సింధియా గైక్వాడ్ హోల్కర్ భోన్స్లే ఇంకో వర్గం వచ్చేసి పేష్వా ఇలా ఐదు భాగాలుగా ఉంటాయి పేష్వా నేమో ఎక్కడ పూణేలో లీడ్ చేయడం జరుగుతుంది పేష్వా ఎక్కడ లీడ్ చేస్తారు పూణే కేంద్రంగా పరిపాలన చేస్తారు మిగిలిన రాజవంశాలు ఎక్కడ నుంచి లీడ్ చేస్తాయి అనేది చూద్దాం ఏది సింధియా ఎక్కడ నుంచి గ్వాలియర్ నుంచి గైక్వాడ్ ఎక్కడ బరోడా ఏరోడా బరోడా నెక్స్ట్ హోల్కర్ ఎక్కడ రైట్ ఇండోర్ మరి భోన్స్లే ఎక్కడ నాగ్పూర్ ఏపూర్ నాగ్పూర్ సో మనకు కోడ్ ఏంటి వన్ త్రీ టూ ఫోర్ ఇక ఫిఫ్త్ వన్ ఏంటి పేష్వా ఎక్కడ పూణేలో ఉండాలి సో ఇది మన పేష్వాస్ ఇలా రాజ్యాన్ని మరాఠా రాజ్యాన్ని ఐదు భాగాలుగా విభజిస్తారు సో ఆన్సర్ ఈస్ వన్ త్రీ టూ ఫోర్ త్రీ ఇట్స్ నాట్ వన్ త్రీ టూ ఫోర్ దిస్ వన్ ఇస్ ద ఆన్సర్ వన్ త్రీ టూ ఫోర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ దే మెన్షన్ హియర్ క్వశ్చన్ ఈజ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ కరెక్ట్లీ అండ్ చూస్ ద కరెక్ట్ కోడ్ వాట్ ఇస్ ద క్రింది జాబితాలను సరిగ్గా జతపరచండి మరియు సరైన కోడ్ ని ఎంచుకోండి అన్నాడు మరి సరైన కోడ్ ని ఎంచుకుందాం బ్రిటిష్ వారిచే ఆక్రమించబడిన రాజ్యం అవి ఉన్నటువంటి సంవత్సరాలు ఏంది అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు రైట్ మరి ఇందులో కొన్ని రాజ్యాలు ఉన్నాయి అవధ్ రాజ్యం పంజాబ్ రాజ్యం సింధు రాజ్యం మరాఠా ప్రాంతం ఏంది అవధ్ అనేది ఎప్పుడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు అంటే ఎస్ అవధనే రాజ్యం ఎప్పుడు ఆక్రమించుకోబడుతుంది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ లో ఆక్రమించుకోబడుతుంది గుర్తుంచుకోండి ఏ సిక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ సో ఇక్కడ ఎక్కడ ఉంది టూ పంజాబ్ అనేది ఎయిటీన్ ఫార్టీ నైన్ లో రెండో ఆంగ్లో సిక్ వార్ తర్వాత సో ఫోర్త్ మరి సింధ్ ఎప్పుడు ఆక్యుపై అయింది అంటే ఎయిటీన్ ఫార్టీ త్రీలో మరాఠా ప్రాంతం ఎస్ ఎయిటీన్ ఎయిటీన్ వరకు మరాఠాస్ ని పీష్వాస్ యొక్క కొంతమంది ఫాలోవర్స్ బట్ దాని తర్వాత మనల్ని పూర్తిగా ఎవరి కంట్రోల్లోకి వచ్చేస్తారు రైట్ మన బ్రిటిషర్స్ కంట్రోల్లోకి వచ్చేస్తారు ఎయిటీన్ ఎయిటీన్లో సో త్రీ టూ ఫోర్ వన్ త్రీ ఎక్కడ త్రీ వన్ కాదు వన్ త్రీ టూ ఫోర్ వన్ త్రీ హియర్ ద ఆప్షన్ త్రీ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ ఓకే మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్ హూ వాస్ ఇండియా సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే పర్సన్ సరే ఇన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ ఇన్ ఇయర్ నైన్టీన్ నాట్ నైన్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ వస్తుంది ఆ యాక్ట్ వచ్చినప్పుడు మింటో ఒక పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇండియన్ మెంబర్ ని సజెస్ట్ చేయాలి ఇండియన్ కౌన్సిల్ లోకి అప్పుడు ఫస్ట్ టైం ఎవరిని సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఎక్కడ పర్సన్ ని సజెస్ట్ చేస్తారు అయితే నైన్టీన్ నైన్టీ లో రైట్ మాంటేంగ్ అనే పర్సన్ ముగ్గురిని సజెస్ట్ చేస్తాడు గుర్తుంచుకోండి సో అలా ఇండియా నుంచి ఎలక్ట్ అయిన ఫస్ట్ న్యాయ సభ్యుడు ఎవరు అంటే ఎస్ అవర్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఏ ఇయర్ నైన్టీన్ నాట్ నైన్ లో ఓకే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ గులాంగిరి వీ ఆల్ నో దట్ జ్యోతి బాపులే వేర్ ఇస్ జ్యోతి బాపులే గులాం

ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు ఏ సైనికులు నియమించుకున్నారు హూ ఆర్ గేవ్ ద సపోర్ట్ టు బ్రిటిషెస్ టు సప్రెస్ ద రివాల్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏదైతే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ని అనచడంలో బ్రిటిష్ వారికి హెల్ప్ఫుల్ గా ఉన్నారో ఆ పర్సన్స్ ని వాళ్ళు ఇప్పుడు సైన్యంలో రిక్రూట్ చేసుకున్నారు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివాల్ట్ తర్వాత వాళ్ళు ఎవరున్న యూపీ మరియు బీహార్ వల్ల నో తూర్పు ఇండియా బెంగాలీ మరియు ఒడియాలా నో ఉత్తరాన గోర్ఖాస్ సిక్స్ మరియు పఠాన్స్ వీళ్ళే వాళ్ళకు బ్రిటిషర్స్ కి హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళని ఎంచుకోవడం జరిగింది గుర్తుంచుకోండి సో ఆన్సర్ ఈజ్ త్రీ ఈజ్ అవర్ ఆన్సర్ నెక్స్ట్ సేఫ్టీ వాల్యూ థిరీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద హోమ్ రక్షక కవాట సిద్ధాంతం దేనికి సంబంధించింది వైల్ వి హియర్ దిస్ వర్డ్ వీ రిమెంబర్ దాదాబాయ్ నవరోజీ అండ్ దట్ విచ్ అసోసియేషన్ ఐఎన్సి కాన్ఫరెన్స్ ఐఎన్సి అనే దాని యొక్క సిద్ధాంతమే రక్షక కవాట సిద్ధాంతం సో వేర్ ఇస్ ద ఐఎసి ఫార్మేషన్ इज दूस दर्पस्ट मन अंदर थर्टी मार्धी इर्वी पैक्ट जो इट मेन थीम इज धी ग टेबल सामवेश रेडो रौंबल स इंडियान वैसराय इविधी थर्टी मारच्रीमेंटे गांधी इर्वी पैक्ट वेर इज दे సులభతరం చేయడానికి శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని ముగించడానికి గాంధీజీ అమరణ దీక్షను విచ్ఛిన్నం చేయడం ఉప్పుపై పను నో ద ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్ గుర్తుంచుకోండి ఓకే నెక్స్ట్ రాయ్ హూ ఫాలో ద అగ్రెసివ్ పాలసీ టువార్డ్స్ ద ఆఫ్ఘనిస్తాన్ వాస్ ఆఫ్ఘనిస్తాన్ల పట్ల దూకుడు విధానాన్ని అనుసరించినటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి పేరు ఏంది నానా అంటే లార్డ్ లిట్టన్ ఇండియన్ వైస్రాయ్ గుర్తుంచుకోవాలి So this is our Indian History Questions. Right? Thank you.